తిరుమల శ్రీవారిని టీజీడీ పాలక మండలి సభ్యులు మొరంశెట్టి రాములు దర్శించుకున్నారు. అనంతరం ఆయనను రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుట్టిన సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని ప్రార్థించారని ఆయన తెలిపారు. అక్కడ వచ్చింది उधर दर्शन करते हैं बड़ा बड़ा स्वामी चालू दो मिनट चलो दर्शन करते సార్ మాస్క్ అక్కడ ఉంటుంది సార్ ఇక్కడ సాబ్ దగ్గర పోయి ఇది ఇక్కడ వరస్వామి శ్రీ వకలామాత పుత్ర పద్మావతి సమేత శ్రీనివాసాయ నమః. జై గోమాత, జయ జయ గోమాత. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే 60 ఏళ్ల పోరాటాన్ని రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణలో రామరాజ్య స్థాపనకి అహర్నిశ కూర్చేసినటువంటి కేసీఆర్ రాష్ట్ర పిత కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి కూడా ఈరోజు వాళ్ళకు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఈరోజు స్వామివారు దర్శించుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజు కూడా, ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ బోర్డు మెంబర్ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రజారంజక పనిసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని కైవసం చేసుకొని రాజన్న రాజ్యంలో జనన పాలన సాగిస్తూ ఈ అవకాశం అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన పాటు కేసీఆర్ గారికి ఇవ్వడం, కేసీఆర్ గారు నా మీద దయదలిచి రెండవసారి కూడా ఈ బోర్డు మీద ప్రసాదించడం నా జన్మ సుకృతమే అనుకుంటున్నాను. నా ఉన్న మున్నన్ని రోజులు నా ప్రాణమున్నంత వరకు కేసీఆర్ గారికి నేను రుణపడి ఉంటాను. వారిపై వారి కుటుంబం పైన కూడా గోమాత వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ఉండాలని, అలాగే నిన్నటి రోజు కూడా మా పాలక మండలి
ఈ పాలక మండలిలో మేము వచ్చిన తర్వాత కూడా హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అని బయటపడడం కూడా అది కూడా మా పూర్వజన శుక్రం అనుకుంటాం కాబట్టి రాబోయే కాలంలో కూడా అమ్మ ఆవు అన్నం స్కీమ్ను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి వారందరూ ఆశిస్తున్నారని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సీఎం కేసీఆర్ గారు పుట్టినరోజు, మేము ఇక్కడ తిరుమలలో దర్శనానికి వచ్చినాము, దర్శనం చేసుకున్నాము. సో సీఎం సార్ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, తెలంగాణను ఇలాగే పరిపాలించాలని సో స్వామివారిని కోరడం జరిగింది. సార్కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటాం. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గౌరవయులు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని వారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రమే కాక భారతదేశాన్ని కూడా ఏలే స్తోమత మనిషి కనుక ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతు కొనుక్కున్నాం. ఈరోజు వారి పుట్టినరోజు కనుక మేమందరం కూడా తిరుమలకి వచ్చి తిరుమలలో ఆ భగవంతుని వేడుకుంటానికి వచ్చినాం. ఇవాళ తప్పక ఆయు ఆరోగ్యాలతోని రేపు భారతదేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి మా అందరి ఆశ. అయితేనే భారతదేశం కూడా అన్ని రంగాల్లో ముందుకు అభివృద్ధి తీసుకుపోయే శక్తి ఆయనకు ఉన్నది కనుక ఆ శక్తినిచ్చుకుంటూ దేశాన్ని కాపాడే బాధ్యత ఆయన మీద ఉండాలని చెప్పి మేము వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు చాలా పవిత్ర దినం. తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారికి ఎల్లవేళ ఉండాలని, భవిష్యత్తులో ఇంకా వారు దేశానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని మనసారా మేమందరం వారిని భగవంతుని కోరుకుంటూ వారు భవిష్యత్తులో ఇంకా ఎదిగి ఇరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, స్టాలిన్ కానీ అందరితో కలిసిమెలిసి ఉండి వచ్చే 2024లో కొత్తగా ఒక ఫ్రంట్గా ఏర్పడి దేశాన్ని నిలిచే శక్తిని వారికి ప్రసాదించాలని అందరం కోరుకుంటున్నాం.